మిస్టర్ జగన్ రెడ్డి. ఏమనుకుంటున్నావు నువ్వు? అందరూ తిరుగుబాటు చేస్తే తరుముకుంటే పులివందల్లో పోయి దాముకుంటావు, ఇడుపుల బాయిలో గుర్తుపెట్టుకో. తమాషా అనుకోవద్దు. ప్రజా జీవితాన్ని ఎంతో మంది నాయకులు చూశాను, నీలాంటి ఈయన చరిత్ర ఉండే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడో చూడలేదు. అందుకే హెచ్చరిస్తున్నా, ఈరోజు రవిచంద్ర పైన జరిగిన దాడి, దాతల పైన జరిగిన దాడి, అన్నం పెట్టి చేతి మీద జరిగిన దాడిది. నేను అడుగుతున్నా, సహిస్తారా? మీరు అడుగుతున్నా, ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయమానో కాదా? అంటే నిన్న వీళ్ళు చూస్తే ఇటీవల పోలీసులు తమలో పోలీసుల గురించి ఎక్కువ మాట్లాడితే మంచిది కాదు. ఇప్పుడు ఏనయ్య ఆ పోలీసు వ్యవస్థ ఉంటే ఇక్కడ అన్నా కండ్రి కొట్టేవాళ్ళ? మిస్టర్ ఎస్పీ ఎక్కడున్నావు నువ్వు? ఈ కుప్పలో ఉన్నావా లేదా? ఉంటే నువ్వే కొట్టించావా లేదా? ఇది ఇప్పుడు నేను కొట్టాలంటే మీ ఇంట్లో కొట్టలేనా? ఎంతమంది పోలీసులు వస్తారు? ఎంతమంది ప్రాణాలు తీస్తారు? ఒక్క నిమిషం పడుతుంది నాకు ఆ ఇంటి మీద పడడానికి. అవునా కాదా తమన్నా? నా వల్ల కాదనుకుంటున్నావా నువ్వు? కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. అందుకే చెప్పాను, ఈరోజు ఇక్కడ కుప్పంలోనే కాదు, రాష్ట్రం మొత్తం తిరుగుబాటు ప్రారంభమవుతుంది. పోలీసులు గాని చట్టాన్ని అమలు చేయకపోతే మిమ్మల్ని కూడా ప్రజల ముందు దోషులుగా నిలబెడతాను, కానీ వదిలిపెట్టను. మీ ఇల్లు ధ్వంసం చేస్తే మీకు తెలుస్తుంది బాధ, మీ కుటుంబ సభ్యులు నది రోడ్లో అవమానం చేస్తే మీకు తెలుస్తుంది బాధ. అలాంటి ప్రతి ఒక్క కార్యకర్త అన్నా క్యాంటీన్ కొడితే, ఎన్టీఆర్ సాక్షి కొడితే ఆవేశం రాదా అడుగుతున్నా మిమ్మల్ని. ఇక్కడ కొట్టిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలా? ఎక్కడికి తీసుకెళ్లారు? వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారా మీరు కాపాడడానికి? రమ్మనండి, ఇప్పుడు నేను చూస్తా. మగవాళ్ళైతే ధైర్యం ఉంటే ఇప్పుడు చేసేదండి మీరు. సవాలు విసురుతున్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడారా? రామచంద్రారెడ్డి నువ్వు కూడారా? కుప్పలో చోటా మోటా కాదు, మీరందరూ రండి. బీజేపీ నువ్వు కూడారా ఇక్కడ చూడడానికి? సమాచారా నీకు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రౌడీలు నడిచివేసిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం, గూండాలకు గుణపాఠం చెప్పిన పార్టీ తెలుగుదేశం, ముఠా నాయకులు నడిచివేసిన పార్టీ తెలుగుదేశం, తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం, మత విద్వేషాలను కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాజకీయంగా పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు చేస్తారా? వ్యవస్థ విలువ ఉందా నేను అడుగుతున్నా. అందుకే నేను కూడా డిసైడ్ చేసుకున్నా, రాబోయే రోజుల్లో ఒకటే చెప్తున్నా, పోలీసు వ్యవస్థ సక్రమంగా నడకపోతే ప్రజా తిరుగుబాటు అనివార్యం జరుగుతుంది. దానికి నాయకత్వం తెలుగుదేశం పార్టీ. వస్తా రోడ్డు మీదకి, ఎవరు వస్తారో నేను చూస్తా, అరెస్ట్ చేస్తావా చెయ్యి, కోర్టులు ఏం చెప్తాయో చూస్తాం. అంతేగాని ఇష్టాలు రాజ్యంగా చేస్తే ఇక్కడేదో భరించడానికి ఉన్నారని ప్రజలు నిస్సహాయంగా వదిలిపెట్టి పారిపోతారనుకుంటున్నారు. మళ్ళా కావాలంటే ఇంకా అర్ధగంట ఉంటా, గంట ఉంటా. పోలీసులు మీరే కదా మెసెంజర్ పోయి చెప్పండి మీ యొక్క ఎమ్మెల్సీకి. ఈసారి మా వాళ్ళ పైన ఎవరన్నా కొడితే వారింటికి నేనే వస్తా. మా వారింటికి పోయి అడుక్కోవడం కాదు, వారింటికి వస్తా, కొన్ని వేల మంది వేసుకొని వస్తా, నీ గుండెల్లో నిద్రపోతా, నీ అంతు చూస్తా. గుర్తుపెట్టుకో, తమాషా అనుకోవద్దు, మంచితనానికి కూడా హద్దు ఉంటుంది. మంచితనాన్ని బలహీనంగా తీసుకుంటే, బలహీనతగా తీసుకుంటే వదిలిపెట్టని మరొక్కసారి హెచ్చరిస్తూ
ఈ రోజు నుంచి మీరు చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రాబోయే రోజు 175 సీట్లు కాదు, గుండు సున్నా. ఒక స్థాయి దాటిన తర్వాత మిమ్మల్ని కూడా నేను కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉండలేను. అది పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకుంటే మంచిది. గ్రేట్ డిఎస్పీ గారు ఎస్పీ గారు అడుగుతున్నా ఉన్నారనుకుంటే ఇక్కడే టీవీ పెట్టుకొని చూస్తా ఉంటాడు, చూడు. అందుకే అడుగుతున్నా, ఇంకా టైం ఇమ్మంటే ఇస్తా, 10 నిమిషాలు ఉన్నమంటే ఇక్కడే వస్తా. ఏ రౌడీ వస్తాడో నేను చూస్తా, ఏ గుండా వస్తాడో నేను చూస్తా. ధైర్యం అంటే రమ్మని సవాలు విసురుతున్నా మళ్ళీ మళ్ళీ. లేకపోతే పుంగునూరు నుంచి వస్తాడు పెద్ద రౌడీ. రాను కూడా, నువ్వు నీ కొడుకు నీ తమ్ముడు అందరు రండి, వన్ స్వరాలు తెలుసుకుందాం. లేదు జగన్మోహన్ రెడ్డి, నువ్వు నీ పేటీఎం బ్యాచి నువ్వు ఇచ్చిన సలహాదారులు అందరు రండి, అది కూడా తెలుసుకుంటా. అందరికీ కాలం చెల్లింది మీ అందరికీ. పోలీసులు చూడండి, మీ రక్తదాహం, పోలీసుల రక్తదాహం ఇది. రౌడీల మీద కాదు, న్యాయం కోసం పోరాడే వాళ్ళ పైన రక్తదాహం. అడుగుతున్న ఏమైనా చూశారా మీరు? ఇది న్యాయమా? ఇది న్యాయమా? ఇది నిలదీసేవాళ్ళు లేరనా? అంటే మిమ్మల్ని దెబ్బలు కొడతా ఉంటే చచ్చిపోవాలా మేము? మీకు ఇచ్చింది ప్రజలిచ్చే డబ్బులు ఎందుకు ఇస్తున్నారంటే ప్రజల ప్రాణాలు కాపాడతారని, ప్రజల ఆస్తులకు రక్షకులుగా ఉంటారని, పక్షకులుగా ఉంటారని కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను అందరినీ మాట్లాడాల, దాంట్లో కూడా కొంతమంది టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్లు మీ ఉద్యోగాలు కాపాడుకోవడానికి చేస్తున్నారు. మీకు కూడా ఆత్మ ఉంది, మీ ఆత్మసాక్షి అడగండి, అదే చెప్తుంది. కాబట్టి ఈరోజు చెప్తున్నా, ఇంకా రాబోయే రోజుల్లో ఇది ప్రారంభం మాత్రం. రాష్ట్రం అంతా నిరసనలు చేస్తాం. మీ పోలీసు అడ్డు వస్తే మా లక్ష్య సాధనకు ముందుకు పోతాం తప్ప ఎన్ను తిరిగే సమస్య లేదని మరొకసారి తెలియజేస్తూ. చంద్రబాబు అంత స్థాయి ఉందా? ఆడే కుప్పంలో ఓడిపోతాడు. రెక్స్ట్రక్షన్ ఒకసారి పోటీ రిజైన్ చేసి చూడమనండి. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబుకు దమ్ముంటే కుప్పం రిజైన్ చేయమనండి. చంద్రబాబును ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. చంద్రబాబు నాడు బూట్లు తుడిచే కార్యక్రమం, ఈ క్లాత్ పట్టుకుని ఆడి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. ఇప్పుడు చేయమనన్న, మాడి పెద్ద పోటుగాడు కదా, మాకేం భయం వేసేస్తుంది ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళాలంటే. చంద్రబాబు నాయుడు బాగా ధైర్యవంతుడు, పోటుగాడు కదా. వాళ్ళ అబ్బాయిని మంగళగిరిలో ఇక్కడే గెలిపించాడు మొన్న. ఆ ఎమ్మెల్యేలందరినీ గెలిపించేసాడు, వెనకాల తిరిగే వాళ్ళని, ఎంపీలని. ఇప్పుడు కుప్పంలో రిజైన్ చేసి కనుక చూపించాడు అనుకో, 100,000 మెజార్టీ, 150,000 మెజార్టీ. నా మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి వెళ్ళాడు కదా, 535,000 చూపించాడు. దెబ్బ ఎట్ట ఉంటుందో, అధికారంలో ఉన్న కాంగ్రెస్కి, ప్రతిపక్షం ఉన్న చంద్రబాబుకి, అటు అందరికీ చూపించవచ్చు కదా ఈ రాష్ట్ర ప్రజలందరికీ. పద్దాక మమ్మల్ని రిజైన్ చేయమంటాడు ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఎంపీకి ఎమ్మెల్యేగా ఆయన ఆయన తల్లి రిజైన్ చేశారు. తర్వాత ఆయన పార్టీలో చేరిన వాళ్ళందరినీ, ఆయన వెనకాల తిరిగిన వాళ్ళందరినీ రాజీనామా చేయించాడు, ఎన్నికలకు వెళ్ళాడు. ఈ గొడవ ఏంటి? ఆయన చేయకుండా, ఆయన పార్టీలో వాళ్ళని చేయకుండా, ఎదురుకుండా వాళ్ళని, పక్కన వాళ్ళని ఆలోచన చేయండి, వాళ్ళని చేయండి అంటాడు. మళ్ళీ ఎన్నికలకు మేము ఒకవేళ నిజమే అనుకుని వెళ్తే నేను ఎన్నికలు బహిష్కరించాను, ఇది ఎన్నికలు జరిగే పద్ధతి కాదని చెప్పి మళ్ళీ పారిపోతాడు. ఎవడన్నా మంచి రాజకీయ నాయకుడు, మాట మీద నిలబడేవాడు, చెప్పినటువంటి పనులు చేసేవాడు, అటువంటి వ్యక్తి అవడం ఉంటే కనుక ఛాలెంజ్ చేస్తే కనుక తప్పకుండా స్వీకరిద్దామమ్మా. ఊరినే వెన్నుపోటుదారుడు, అవసరానికి 4 అబద్ధాలు చెప్పేవాడు, ఎట్టో ఒకటో కొంపలు ముంచేవాడు. వాళ్ళు కనుక ఛాలెంజ్లు చేస్తే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీబోటి 4 వెధవలు, నీబోటి 4 సన్నాసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద మట్టి చల్లినా, బురద చల్లినా, మీరు ఏమి చేసినా కూడా ఆకాశం మీద ఉమ్మేస్తే ఆ ఉమ్మ మీ మొహాల మీద పడినట్టే పడుతుంది. మీరు కుళ్ళి నశించిపోవడం తప్పించి
జగన్మోహన్ రెడ్డి గారి పరపతను కానీ స్థాయిని కానీ ఆయన యొక్క ఆలోచన విధానాన్ని కానీ 5 పైసలు కూడా తగ్గించలేరని చెప్పి తెలియజేస్తూ మీ ప్రయత్నాలు నిరంతరం చేసుకోండి. మాకేం అభ్యంతరం లేదు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని కానీ జగన్మోహన్ రెడ్డి గారి చిట్టుకున్న వెంటుక గోరును కానీ కదిపేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ రాష్ట్రంలో ఎవ్వడికే లేదు. ఈ పక్క రాష్ట్రంలో బతికేటువంటి 4 కుక్కలకే, నేను చెప్పినటువంటి 4 కుక్కలు ఎక్కడ బతుకుతారు? పక్క రాష్ట్రంలో బతికేటువంటి 4 జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. మీరు అక్కడి నుంచే రోజు గంటల గంటలు ఆయన మీద పడి ఏడవండి. కానీ ఈ రాష్ట్రంలో అటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బ్రహ్మాండంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ ఎన్నికలు జరిగినా, నువ్వు బహిష్కరించినా పాల్గొన్నా, నీకెంతకన్నా రిజల్ట్స్ ఏమీ అదనంగా ఉండదని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఆది నాయకుడి కాడి నుంచి కింద ఉన్నటువంటి నాయకుడి వరకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే మీ చంద్రబాబు నాయుడిని గొడ్డలోడ తీసి రోడ్డు మీద నిలబెట్టి అమ్మనా బూతులు తిడతామని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నా. చంద్రబాబు నాయుడికి వయసు ఎంత వచ్చిందమ్మా? 73 ఏళ్ళు ఎంత వచ్చినాయి? 4 ఏళ్ళు ఉంటాడు, 3 ఏళ్ళు ఉంటాడు, లేత ఉంటాడు ఉండకూడదు తెలియదు. మొన్న ఎన్నికల ప్రచారంలో ఏమని తిట్టాడమ్మా జనాన్ని? మీకు సిగ్గు ఉందా? మీకు పౌరుషం ఉందా? మీరు మనిషి జన్మ ఎత్తారా? మీకు సగ్గు సార్ ఉంటే వైసీపీకి ఓటేస్తారా అని చెప్పి అడిగినప్పుడు మీరు ఎవరు ఆయన ఎందుకు అడగలేదమ్మా? నీకేంటి ఇంత వయసు వచ్చింది, ఓడిపోయేటప్పటికి సాంతం మైండ్ చెడిపోయినట్టుంది నీకు, పిచ్చుకొక్కలాగా ఇట్లా మురుగుతున్నావు, ఒక పక్కన నీ కొడుకు ఆడి నీకన్నా పెద్ద పిచ్చుకొక్క గజ్జికొక్కలా మురుగుతున్నాడని వాడిని ఎందుకు అడగలే నన్ను అడుగుతున్నారు? నేనేం అన్నానా? ఆయనకేమో బ్లాక్ క్యాట్, గన్మెన్లు, బొన్మెన్లు అలా భయపడుతున్నారంటే